మండలం ఎర్రబలిపాలెం చెరువులో ఆసుపత్రి వ్యర్థాలు వేస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో వాడి పడేసిన వ్యర్థాలను యథేచ్ఛగా చెరువులో పడేస్తుండటంతో నీరు కలుషితమవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వింజమూరులోని ఎర్రబలిపాలెం చెరువులో ఈ ఆసుపత్రుల వ్యర్థాల గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. సలైన్ బాటిళ్లు, నీడిల్స్, కారం చెల్లిన మందులు చెరువు నీటిలో తేలియాడుతున్నాయి. అసలే చెరువులలో పుష్కలంగా నీరు చేరి ఉన్నందున భూగర్భ జలాలు పెంపొంది తాగునీటి బోర్లు మినీ వాటర్ స్కీమ్లలో తాగునీరు సమృద్ధిగా వస్తుందని భావిస్తున్న ప్రజలకు నీటిలో కలుస్తున్న ఆసుపత్రుల మెడిసిన్ పదార్థాలు ఆందోళన గురి చేస్తున్నాయి. ఇలాంటి వాటిని ఆసుపత్రిలోనే డిస్పోజ్ చేసి పరికరాలు ఉన్నప్పటికీ చెరువు నీటిలో ఎందుకు వేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అసలు వీటిని ప్రభుత్వ వైద్యశాలలు సిబ్బంది వేస్తున్నారా, ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు తరలిస్తున్నారా, లేక పంచాయతీ చెత్త బండ్ల ద్వారా వస్తున్నాయి? చెరువు నీరు కలుషితమైతే జరగబోయే ఉపద్రవానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చెరువులో ఉన్న ఆసుపత్రి వ్యర్థాలపై దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని చెరువు నీటిని కలుషితం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.